హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సి. వీఆర్ విత్ డిస్క్రిప్టివ్ అండ్ దట్ వీఆర్ ఇన్ ఎస్ఏ రైటింగ్. నా ఎస్ఏ రైటింగ్ ఇన్ ఐపీఎస్ పీఓ మెయిన్స్, ఇట్ ఈస్ ఫర్ 15 marks, అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ వన్ ఇన్ 150 words ఆర్ 200 or 250. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో 200 words మాత్రమే అడుగుతున్నాడు, కొన్ని సందర్భాల్లో 250 words అనే స్కోప్ ఇస్తాడు. లేదు, వాడు 150 words అన్నాడంటే మనల్ని బాగా కట్టాయిలు చేసినట్టే. సో షుడ్ బి రెడీ, ఏ విధంగా చూసుకున్నా 150 అయినా 200 అయినా 250 అయినా సిద్ధంగా ఉండాలి. ఇక టైం వచ్చి లెటర్ రైటింగ్ని కనుక 10 మినిట్స్లో మనం కంప్లీట్ చేయగలిగితే స్టిల్ వీ హ్యావ్ 20 మినిట్ టైం ఫర్ ఎస్ఏ రైటింగ్. బట్ వెరీ ఫార్చునేట్లీ ఫర్ ద లాస్ట్ 5 to 6 years మనం ఏదైతే ఎస్ఏ ఇక్కడ ప్రిపేర్ అవుతామో అదే ఎస్ఏ మనకి ఫైనల్ ఎగ్జామ్లో కనిపించడం అనేది జరిగింది. కాబట్టి ఎస్ఏ రైటింగ్లో కూడా పెద్దగా కష్టపడకుండా కీవర్డ్స్ ద్వారా ఎస్ఏ రైటింగ్ని మనం అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇయర్ కూడా హోప్ ఫర్ ద బెస్ట్. ఈ సంవత్సరం కూడా మనం ఫైనల్ డే రోజున మాట్లాడుకుందాం, ఏ లెటర్స్ వచ్చే అవకాశం ఉందో, ఏ ఎస్ఏ వచ్చే అవకాశం ఉందో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా గత ఏదైతే 6-7 సంవత్సరాలుగా మనం లెటర్ని ఎస్ఏని ఎక్స్పెక్ట్ చేసినవి తీసుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు చూడండి, బ్రాంచ్ మేనేజర్ లెటర్ అని ఒకటి నేర్చుకుని ఉంటారు. ఆల్రెడీ మీకు ఆ లెటర్లో 80% ఆఫ్ ద లెటర్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, కేవలం 20% మాత్రమే మారుతుంది. కాబట్టి ఒక లెటర్ని టైప్ చేయాలంటే 7 minutes, 8 minutes కంటే పట్టదు. రిమైనింగ్ 20 మినిట్స్లో మనం ఇచ్చినటువంటి ఎస్ఏస్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఎస్ఏ ఉన్నట్లయితే దట్స్ ఎనఫ్, రైట్ డౌన్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి దాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఏ విధంగా ఎస్ఏని మనం ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా రైట్ డౌన్ చేయాలనే విషయాన్ని కూడా మనం చూద్దాం. అయితే ఇది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ల నాలెడ్జ్కి సంబంధించింది కాదు, కమ్యూనికేషన్కి సంబంధించింది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అడగడం జరుగుతుంది. అయితే బ్యాంకింగ్లో కేవలం నీ కమ్యూనికేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాడు, కావున నీకు రిలేటెడ్గా మాత్రమే అడగడం జరుగుతుంది. ఇన్ ద పాస్ట్ పూర్వం అయితే ఇఫ్ యూ హ్యావ్ వింగ్స్ అని ఒక సింపుల్గా ఒక ఎస్ఏ ఇచ్చేవాడు. అప్పటికప్పుడు మనకే కనుక వింగ్స్ ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ కమ్యూనికేట్ చేయాలి, ఒక డిస్క్రిప్షన్ రాయాలి. లేదు, ఇఫ్ యూ హ్యావ్ 1 more eye ఆన్ యువర్ బ్యాక్, నీ బ్యాక్ ఇంకొక ఐ ఉంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. సో ఇటువంటివి జనరల్గా ఇచ్చుండేవాడు. ఇప్పుడు అలా కాకుండా నీ పాకెట్లో ఉన్న మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్లో ఉన్న అనేక విషయాల మీద నీకు అవగాహన ఉంటుంది కాబట్టి నీకు అవగాహన ఉన్న విషయాల మీద మాత్రమే ఎస్ఏ అడగడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ మీడియా రెగ్యులర్గా నువ్వు చూసేది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ రెగ్యులర్గా నీకు తెలుసున్నది, ఈ కామర్స్ ప్రతిరోజు నువ్వు కొంటూ ఉంటావు, అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్ అది కూడా నీకు బాగా తెలుస్తుంది, వీడియో గేమ్స్ లేదా గేమ్స్ ఆన్లైన్ దీని గురించి కూడా అడుగుతాడు. అంటే మొబైల్ ఫోన్లో ఉన్న డిఫరెంట్ ఓటీటీస్ వాటి గురించి కూడా అడగవచ్చు. సో దట్ వీటన్నిటి మీద నీకు అవగాహన ఉంటుంది కాబట్టి నువ్వు వాటి గురించి కమ్యూనికేట్ చేయగలవు 20 నిమిషాల్లో అనే ఉద్దేశంతో అవి ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మనం సోషల్ మీడియా కానీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్ ఇటువంటివి నేర్చుకున్నప్పుడు వీ విల్ బి ఫ్రీ. సో ఈ జోనర్లో ఎక్కడడిగినా వీఆర్ దేర్ టు ప్రజెంట్. ఇలాగే మనం ఇన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చాం. తర్వాత నెక్స్ట్ వన్ ఏమొస్తుంది, ఒక ఎన్ఆర్ఏ అని, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అని, ఆత్మనిర్భర్ భారత్ అని ఇటువంటివి వస్తాయి. ఇవన్నీ కాకుండా క్లైమేట్ చేంజ్ అనేటువంటిది, పొల్యూషన్ మీద, గ్లోబల్ వార్మింగ్ మీద, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లైమేట్ చేంజ్. సో ఇటువంటి ఎస్ఏస్ని మనము ఫైనల్గా వీటన్నిటి గురించి మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. వాటిని బుద్ధిగా మంచి ఒక పెన్ తీసుకొని, పేపర్ తీసుకోండి, రైట్ డౌన్ చేయడం మొదలు పెట్టండి. ముందుగా క్లాస్ అంతా వినండి, తర్వాత సెకండ్ వన్ మళ్ళా రైట్ డౌన్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఆన్సర్ ఇవ్వను, ఆన్సర్ ఎలా క్రియేట్ అవుతుందో చెప్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద ఆన్సర్. సో ఫస్ట్ ఎస్ఏగా మనం ఈరోజు ఏం తీసుకున్నామంటే సోషల్ మీడియా తీసుకున్నాం. ప్రోస్ అండ్ కాన్స్ అని అడగచ్చు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని అడగచ్చు, దానివల్ల హామ్గా ఉంది, హార్మ్ఫుల్గా ఉంది అని అడగచ్చు. ఏదేమైనా టాపిక్ అయితే సోషల్ మీడియాయే. ద ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్. మీరు దాని యొక్క పాత్ అర్థం చేసుకుంటే ప్రతి ఎస్ఏ ఈజీగా రాయగలరు. దాని పాత్నే అర్థం చేసుకోవాలి. కమాన్, ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా అనే పదం కనపట్ల, డైరెక్ట్గా మనకు కనిపించిన పదం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనే పదం కనపడింది. సో మీడియా ద్వారా మనకు వచ్చేది ఇన్ఫర్మేషనేగా,
కాబట్టి ఇంట్రొడక్షన్లో ముందుగా మనం దేంతో స్టార్ట్ చేసామంటే ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీద ఒక సెంటెన్స్ రాయాలి. ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇన్ఫర్మేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కడి జీవితంలో ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ వన్. సెకండ్ వన్ కమ్యూనికేషన్ అన్నాం. టు డిసెమినేట్ ఇన్ఫర్మేషన్, టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్, టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఆర్ నీడెడ్. అది కమ్యూనికేషన్. ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలంటే, స్ప్రెడ్ చేయాలంటే, డిసమినేట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలయ్యా? కమ్యూనికేషన్ ఛానల్స్ ఆర్ నీడెడ్. ఇన్ ద పాస్ట్ ఎవరున్నారు కమ్యూనికేషన్ ఛానల్స్గా? ఇది నీకు తెలుసు, గతంలో ఎవరున్నారు? ఇన్ ద పాస్ట్ దేర్ వర్ బర్డ్స్, పక్షులు ఉన్నాయి, మెసెంజర్స్, లెటర్స్, రేడియో. ఓకే, రేడియో తర్వాత టెలిఫోన్, దట్ ఈస్ ల్యాండ్ ఫోన్, టెలివిజన్, న్యూస్ పేపర్, ఇవన్నీ మనకి ఏం చేరవేసాయి? ఇన్ఫర్మేషన్ చేరవేసాయి. ఇది గతం. మళ్ళా ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్, ఆర్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఆర్ నీడెడ్. ఇన్ ద పాస్ట్ దేర్ వర్ ఏమున్నాయి? బర్డ్స్, మెసెంజర్స్, లెటర్స్, టీవీ, రేడియో అండ్ ఆల్ ఎట్సెట్రా. నా ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాం. బట్ కానీ టర్న్ తీసుకున్నా. బట్ వాట్ ద్వారా టర్న్ తీసుకున్నా. బట్ నౌ ఆఫ్టర్, వాట్ ఈజ్ ఆఫ్టర్? ఒక సోషల్ మీడియా మనకి చేతిలోకి రావాలంటే మన చేతిలో మొబైల్ ఫోన్ ఉండాలి. మొబైల్ ఫోన్ ఉండాలంటే టెక్నాలజీ డెవలప్ అయి ఉండాలి. బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఆ తర్వాత కేవలం మొబైల్ ఉంటే సరిపోదు, అందులో ఇంటర్నెట్ ఉండాలి. సో దట్ ఇక్కడ స్టేట్మెంట్ చాలా క్రూషియల్. బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నెట్ రెవల్యూషన్, ఈ రెండు వచ్చాక ఏ న్యూ మీడియా ఎమర్జ్డ్, ఏ న్యూ మీడియా ఎమర్జ్డ్ విచ్ ఈజ్ కాల్డ్ సోషల్ మీడియా. దట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. వన్ మోర్ టైమ్, ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఆర్ నీడెడ్. ఇన్ ద పాస్ట్ దేర్ వర్ బర్డ్స్, లెటర్స్, మెసెంజర్స్, రేడియో, టెలివిజన్, ఎట్సెట్రా. బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంటర్నెట్ రెవల్యూషన్, ఏ న్యూ మీడియా ఎమర్జ్డ్ విచ్ ఈజ్ కాల్డ్ సోషల్ మీడియా. ఇప్పుడు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ విన్నారు కదా, నేను మళ్ళీ ఇంకొక ఎస్సేకి ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్పినప్పుడు రెండు ఒకలా ఉన్నాయి ఏంటనిపిస్తుంది. అలా ఒక ఆరు ఎస్సేలకి ఫస్ట్ పారాగ్రాఫ్ అలాగే ఉంటుంది. పాస్ట్ మాట్లాడాం, ప్రజెంట్ మాట్లాడాం, ఇక సెకండ్ పారాగ్రాఫ్లోకి రండి. ఏముంది అక్కడ? మరి సోషల్ మీడియా యూజ్ చేయాలంటే ఏం కావాలి? వన్ నీడ్స్, సోషల్ మీడియా యూజ్ చేయాలంటే వన్ నీడ్స్ ఎ మొబైల్ ఫోన్ ఆర్ ఏ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ టు యూజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని యూజ్ చేయాలంటే వన్ నీడ్స్ వాట్ చెప్పేశాం. అండ్ వన్ హ్యాస్ టు ఇన్స్టాల్, వన్ హ్యాజ్ టు ఇన్స్టాల్ యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఎక్స్ ఎట్సెట్రా, వీటన్నిటిని ఇన్స్టాల్ చేయాలి. అండ్ వీ షుడ్ నీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓకే, ముందు మొబైల్ ఉండాలి, తర్వాత యాప్ ఉండాలి, తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇక్కడితో ఎస్టాబ్లిష్ అయిపోయింది సోషల్ మీడియా. ఇప్పుడు అడ్వాంటేజెస్, డిజడ్వాంటేజెస్, దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకేనా? వీ కెన్ గెట్ న్యూస్ అరౌండ్ ద వరల్డ్, ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ వీ కెన్ గెట్ ద న్యూస్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ గెటింగ్ ఎడ్యుకేషన్, అది రెండవది. మొదటిది న్యూస్, రెండవది ఎడ్యుకేషన్. నౌ వీ ఎంజాయ్ ద లైఫ్ లైవ్ ఇన్ఫర్మేషన్. పూర్వం ఇన్ఫర్మేషన్ అంటే అది జరిగిన తర్వాత మనకు వచ్చేది, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లైవ్లో వస్తుంది. వీ కెన్ గెట్ లైవ్ ఇన్ఫర్మేషన్ అండ్ వన్ కెన్ ఎగ్జిబిట్ హిజ్ టాలెంట్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా తన యొక్క టాలెంట్ని ఎగ్జిబిట్ చేయగలడు. అంతేకాకుండా వీ కెన్ గెట్ ఎంటర్టైన్మెంట్ 24/7. ఎక్కువగా సోషల్ మీడియా దానికే వాడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ 24/7 వస్తుంది. అండ్ ఇట్ బిల్డ్స్ రిలేషన్షిప్స్, విపరీతంగా రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. అంతేకాకుండా
వన్ కెన్ ప్రమోట్ హిస్ బిజినెస్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఇంకా ఇంత చెప్పచ్చు, కానీ చెప్పానుగా వర్డ్ కౌంట్ ఉంది, కొన్ని చెప్పాం. ఫస్ట్ అడ్వాంటేజ్ న్యూస్, సెకండ్ అడ్వాంటేజ్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ లైవ్ ఇన్ఫర్మేషన్, ఫోర్త్ వన్ కెన్ ఎగ్జిబిట్ టాలెంట్, ఫిఫ్త్ వన్ ఎంటర్టైన్మెంట్, ఇట్ బిల్డ్స్ రిలేషన్షిప్స్, అండ్ ఫైనల్లీ ఇట్ ప్రమోట్స్ బిజినెస్. దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్. నువ్వు కాదు, నేను కాదు, రేపు పొద్దున ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కడు అడ్వాంటేజెస్ అవే రాస్తాడు. ఇంకా డిసడ్వాంటేజెస్, ఆన్ ద అదర్ సైడ్ దేర్ ఆర్ మెనీ డిసడ్వాంటేజెస్. ఇట్ స్ప్రెడ్స్ ఫేక్ న్యూస్. ఎక్కువగా మనం సోషల్ మీడియాలో చూస్తుంది ఫేక్ ఫేక్ న్యూస్. ద రిలేషన్షిప్స్ ఆర్ వెరీ పూర్ ఆర్ వెరీ వీక్ అనుకుంటాం, కానీ ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా వీక్గా పూర్గా ఉంటాయి. ఓకేనా? సోషల్ మీడియా ఈజ్ ప్రొవోకింగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. చాలా కమ్యూనిటీస్ని ఇది రెచ్చగొడుతోంది, ప్రొవోక్ చేస్తోంది. అండ్ సైబర్ క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. రోజు రోజుకి ఏం పెరుగుతున్నాయట, సైబర్ క్రైమ్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. ఓకేనా? ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ వయలెన్స్ ఇన్ మెనీ ఏరియాస్. ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ వయలెన్స్ ఇన్ మెనీ ఏరియాస్. మనీ ఏరియాస్లో వయలెన్స్ కారణం ఇదే. అండ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు సోషల్ మీడియా. అన్ఫార్చునేట్గా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు. ఆల్ దీస్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఇన్ఫర్మేషన్, ఏమన్నాం, ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఆర్ నీడెడ్. ఇన్ ద పాస్ట్ దేర్ వర్ బర్డ్స్ అండ్ సో అండ్ సో సో, బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నెట్ రెవల్యూషన్, ఏ న్యూ మీడియా ఎమర్జ్డ్ విచ్ ఈజ్ కాల్డ్ social media. One needs a mobile, a laptop, a personal computer to use social media, and all the apps like Facebook, Instagram, X, YouTube are to be installed, and there should be internet connectivity. The advantages: news from around the world, education, the best quality education one can get. Third one, ఇన్ఫర్మేషన్ లైవ్, లైఫ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. వన్ కెన్ ఎగ్జిబిట్ హిజ్ టాలెంట్, తన టాలెంట్ ఎగ్జిబిట్ చేయొచ్చు. ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్, బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ ప్రమోట్ బిజినెస్. ఇవన్నీ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్, మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఈజ్ ఫేక్ న్యూస్, రిలేషన్షిప్స్ ఆర్ వీక్, ప్రొవోకింగ్ ద కమ్యూనిటీస్, సైబర్ క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్, అండ్ ఇట్ ఈస్ కాజింగ్ అండ్ ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ వయలెన్స్ ఇన్ మెనీ పార్ట్స్. And it became an addiction to everyone. So now we told all the advantages and disadvantages. Now we have to conclude the essay. In this way, there are advantages and disadvantages. In this way, there are pros and cons. In this way, there are two sides to the coin. ఏదని చెప్పాలి? ఇన్ దిస్ వే దేర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ టు సోషల్ మీడియా. దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ వన్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ ద అడ్వాంటేజెస్ అండ్ లీవ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ తీసుకుందాము, డిసడ్వాంటేజెస్ వదిలేద్దాం. పైన టెక్నాలజీ గురించి మాట్లాడాం కాబట్టి మళ్ళీ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెంట్స్ మెనీ థింగ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెంట్స్ మెనీ థింగ్స్ ఫర్ అవర్ కంఫర్ట్ అండ్ లగ్జరీ. Science and technology invents many things for our comfort and luxury. It depends on the wisdom of individual. It depends on the wisdom of individual how one uses it. ఎవరి మీద డిపెండ్ అయింది? సోషల్ మీడియా రైటు కాదు, సోషల్ మీడియా రాంగు కాదు. అందులో రైటు ఉంటుంది, రాంగు ఉంటుంది. ఇది ఎవరి విజడం మీద ఆధారపడిందా అంటే డిపెండ్స్ ఆన్ ద విజడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ హౌ వన్ యూజెస్ ఇట్. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమిచ్చినా మంచిగా ఉండండి, బాగుండండి, కంఫర్ట్ లగ్జరీ కోసం ఇస్తుంది. బట్ it depends on the wisdom of an individual how one uses it. This is conclusion, fine conclusion, which can give you more marks. In this way, there are advantages and disadvantages, point number one. And second one, amuntunam, accept all the advantages, leave all the disadvantages. Science and technology gives us many things for our comfort and luxury, but it depends on one's wisdom. It depends on the wisdom of an individual how one uses it. This is the end. So the total essay is over. One more time, let me tell you the essay. So ipudu ikka meedata meeku icche essay lannitiki em ivvabadtayi, keywords ivvabadtayi. Keywords ni meeku explain cheyadam jarugutundi. Aa keywords ni batti meeru essay ni one ga form cheyali. Dento start chesam, information plays a crucial role in everyone's life. To spread information, communication channels are needed. In the past, there were birds, letters,
మెసెంజర్స్ టెలివిజన్ రేడియో ఎట్సెట్రా బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంటర్నెట్ రివల్యూషన్ ఎ న్యూ మీడియా ఎమర్జ్డ్ విచ్ ఈస్ కాల్డ్ సోషల్ మీడియా. వన్ నీడ్స్ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ టు యూజ్ సోషల్ మీడియా. వన్ హ్యాస్ టు ఇన్స్టాల్ యాప్స్ లైక్ Facebook, Instagram, YouTube, etc. And there should be an internet connectivity. And the news we can get from around the world, we can get the best education and live information through social media. One can exhibit his talent through social media and one can enjoy entertainment 24/7. It builds relationships across the world and it promotes business. At the same time, on the other side, there are many disadvantages. Fake news is the biggest problem and relationships here are very weak and poor. Social media is provoking communities in different areas and cyber crimes are increasing and it is the root cause of social violence. And finally, most of the people are addicted to the social media. In this way, there are advantages and disadvantages to the social media. We have to accept all the advantages and leave the disadvantages. Science and technology invents many things for us, for our comfort, for our luxury. But it depends on the wisdom of an individual, how one uses it. This is the social media and its essay. Now we shall go to the one more essay today and collect the email ID from your branch and please do start writing one letter, one essay today itself and send it to the mail ID. I will correct it, evaluate it and I'll send my remarks. If I did write good in that one, you are very good. No need of correction. If there is any problem, I will write the remark. Okay. Now the second one, online education. ఇందాక మీకు చెప్పాను మీకు వాడు ఇచ్చేటువంటివన్నీ కూడా మన మొబైల్ దగ్గరలోనే ఉంటాయి, మన లైఫ్లో వాడే వేస్తాడు, దాన్ని యూజ్ చేసుకుని మనకున్న అవగాహన దాని మీద అప్లై చేయాలి. నౌ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫర్ దిస్ ఆల్సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఎడ్యుకేషన్. ఇందాక ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ అన్నారు. ఇప్పుడేమంటారు, ఎడ్యుకేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఫస్ట్ వన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ చెప్పాం. ఆన్లైన్ అనేది ఒక పదము, ఎడ్యుకేషన్ అనేది ఒక పదం. ముందుగా ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాం. ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, ఇట్ గివ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇన్ ద ట్రెడిషనల్ మెథడ్, మనం రెగ్యులర్గా చూసే ట్రెడిషనల్ మెథడ్లో దెర్ ఆర్ స్కూల్స్, కాలేజెస్, క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్స్ ఎట్సెట్రా. ఇది ఫిజికల్గా మనం వెళ్ళే ప్రదేశాలు, స్కూల్ కానీ, క్లాస్ రూమ్ కానీ, అక్కడ బ్లాక్ బోర్డ్ కానీ, టీచర్స్ కానీ, ఇదంతా కూడా ట్రెడిషనల్ మెథడ్లో మనం చూసేటువంటిది. బట్ నౌ ఆఫ్టర్, ఇంతకుముందు ఎస్ఏలో కూడా నేర్చుకున్నారు, బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంటర్నెట్ రెవల్యూషన్, ఏ న్యూ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎమర్జ్డ్ విచ్ ఈస్ కాల్డ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. కమాన్, ముందుగా చెప్పండి, ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇన్ ద ట్రెడిషనల్ మెథడ్ వీ హ్యావ్ దెర్ ఆర్ స్కూల్స్, కాలేజెస్, క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్స్ ఎట్సెట్రా. బట్ నౌ ఆఫ్టర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంటర్నెట్ రెవల్యూషన్, ఏ న్యూ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎమర్జ్డ్, దట్ ఈజ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. మిత్రమని గమనించు, ఇంతకుముందు సోషల్ మీడియా కూడా ఇలాగే ఉంది ఫస్ట్ పారాగ్రాఫ్, దీనికి కూడా ఇలాగే ఉంది. ఒక 6 ఎస్సేలకు ఇలాగే ఉంటుంది. సో దట్ ఒక ఎస్సే నేర్చుకుంటే 6 ఎస్సేస్ అయినట్టే, ఒక లెటర్ నేర్చుకుంటే 6 లెటర్స్ కంప్లీట్ అయినట్టే. దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఓకే, నా ద ఫస్ట్ వన్ అయిపోయింది. నీకు నువ్వు అనుకోవాలి ఎడ్యుకేషన్ మీద ఏం చెప్పాలి, నాలెడ్జ్ మీద ఏం చెప్పాలి. నా ఇప్పుడు నీకు చాలా ఈజీ, సెకండ్ పారాగ్రాఫ్ నీకు తెలిసేమో చూడు. వన్ నీడ్స్, ఇందాక చెప్పింది, వన్ నీడ్స్ ఏ మొబైల్, ఏ ల్యాప్టాప్ ఆర్ ఏ పర్సనల్ కంప్యూటర్ టు యూజ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. వన్ హ్యాస్ టు ఇన్స్టాల్ ఆల్ ద యాప్స్ అండ్ హీ నీడ్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. వన్ నీడ్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, వన్ హ్యాస్ టు ఇన్స్టాల్ ఆల్ ద యాప్స్ అండ్ వన్ నీడ్స్ ఏ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ ఆర్ పర్సనల్ కంప్యూటర్. ఓకే, ద నెక్స్ట్ వన్, ఇక్కడి నుంచి అడ్వాంటేజ్, దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్
ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, వన్ కెన్ గెట్ ద ఎడ్యుకేషన్ 24/7. ఇట్ సేవ్స్ ద ప్రెషస్ టైమ్ ఆఫ్ ద స్టూడెంట్. హీ కెన్ లర్న్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. నో నీడ్ టు గో టు స్కూల్, నో నీడ్ టు గో టు కాలేజ్ ఫ్రమ్ ఎనీవేర్. సో వన్ థింగ్, వన్ కెన్ గెట్ ఎడ్యుకేషన్ 24/7. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇట్ సేవ్స్ టైమ్. థర్డ్ వన్ ఈజ్ హీ కెన్ లర్న్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీవేర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Yes, one can get the best quality education from around the world. One can get the best quality of education from around the world. And one can learn with visual experience. So visual experience is a highlighted point in online education. And we can watch, one can watch the program repeatedly. One can watch the classes repeatedly. And finally, all the materials can be downloaded. All the materials can be downloaded, no need to write anything. One more time. This is 24/7 available, saves time, learn the subject from anywhere, the best quality of quality education from around the world, and it is a visual wonder, visual experience, and one can watch the videos repeatedly, classes repeatedly, and all the content can be downloaded. All the content can be downloaded. This is what in the second paragraph. Advantages. On the other side, there are some disadvantages. Students miss the classroom experience. Very beautiful experience is classroom experience, because you are isolated, you are alone while watching all these things. So that you miss classroom experience, your friends and all these things. And this online education cannot inculcate discipline. It cannot give you discipline. So classes, schools, colleges, they are the places for discipline. Okay, and then you miss the teacher's influence. Yes, when you live with the teacher in the classroom, in the campus, you have a tremendous influence on you from that teacher, but you miss the teacher's influence, and doubt clarification is there, but it is very poor in online education. Now there will be no extra curricular activities. There will be no extracurricular activities. So don't expect any all-round development of the student through online education. One more, inkokati cheppai ikkada, all-round development. Okay, now, no classroom experience, no place for discipline, teacher's influence, no. Doubt clarification is very poor. No games, no arts, extracurricular activities undavu. And finally, we cannot expect the all-round development of a student through online education. So that advantages cheppam, disadvantages cheppam. Now, in this way, there are advantages and disadvantages. Accept the advantages and leave the disadvantages. Science and technology gives us many things for our comfort and luxury. It depends on how, it depends on the wisdom of individual, how one uses it. మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. సోషల్ మీడియాకి దీనికి ఫస్ట్ పారాగ్రాఫ్ సేమ్, ఫైనల్ పారాగ్రాఫ్ సేమ్. కమాన్, మరొకసారి చూద్దాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇన్ ద ట్రెడిషనల్ మెథడ్ వీ హ్యావ్ స్కూల్స్, కాలేజెస్, బ్లాక్ బోర్డ్స్, playgrounds, etc. But now, after technological advancement and internet revolution, a new mode of education emerged, which is called online education. One needs a mobile phone, a laptop, and a personal computers to use online education. All the apps have to be installed, and there is a need of internet connectivity. And there are many advantages with the online education. One can get the education 24/7. One can save his time, and we can get the education from anywhere. No need to go to the school. You can get this education from anywhere. One can get the best quality of education from around the world, and it is a beautiful visual experience in learning online. And finally, we can watch repeatedly all the classes and download the content. Now, what are the, on the other hand, there are many disadvantages, and the student misses the classroom experience,
అండ్ దేర్ ఈజ్ నో వే ఆఫ్ టీచింగ్ డిసిప్లిన్ అండ్ హీ మిస్సెస్ ఆర్ లూజెస్ ద టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ దెర్ బి నో డౌట్ క్లారిఫికేషన్ ఆర్ ద డౌట్ క్లారిఫికేషన్ ఈజ్ వెరీ పూర్ అండ్ వీక్ అండ్ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సో దట్ దేర్ విల్ బి నో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వే దేర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ టు ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ one should accept all the advantages and leave the disadvantages science and technology gives us many things science and technology gives us many things for our comfort and luxury it depends on the wisdom of an individual how one uses it two essays complete ayunnai త్రీ లెటర్స్ కంప్లీట్ అయి ఉన్నాయి మీ దగ్గర మెయిల్ ఐడి ఉంది వెరీ సూన్ ఈ విధమైనటువంటి ఆల్ ద కంటెంట్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి ఇప్పటికే లెటర్స్ ఎస్ఎస్ మీ దగ్గర ఉన్నాయి ఓ మై డియర్ ఐఏసీ మిత్రమా మీ దగ్గర ఉన్న లెటర్స్ లిస్ట్ తీసుకోండి మెయిల్ ఐడి తీసుకోండి ఇప్పటికీ త్రీ లెటర్స్ టూ ఎస్ఎస్ నేర్చుకున్నారు ఇంకెందుకు ఆలస్యం రైట్ డౌన్ టైప్ చేయండి పంపించండి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తా అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం సిద్ధంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని లెటర్స్ మరిన్ని ఎస్ఏస్ నేర్చుకుందాం అంతేకాకుండా ఈ ఎస్ఏలకు సంబంధించిన కీవర్డ్స్ అన్ని లిస్టు పంపించడం జరుగుతుంది ఆ లిస్ట్ తీసుకోండి దాన్ని కూడా మీ దగ్గర ఉంచుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ మొత్తం విషయాన్ని గమనించినట్లయితే యూ కెన్ గో ఇన్ ఏ హ్యాపీ మూడ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీట్ యూ అగైన్ విత్ సమ్ మోర్ లెటర్స్ అండ్ విత్ సమ్ మోర్ ఎస్ఏస్ థ్యాంక్ యూ వెరీ మచ్